పొద్దున పాలు వీధికి వదిలిపెట్టాను, రాత్రి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. రాత్రి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. గోవింద్ రాసుకో. ఎట్లాంటి బర్రె? బర్రె కొమ్ములు చుక్కపోక. బర్రె కొమ్ములు చుక్కతోక. చూడందా? ఉంది, తెల్లవాదులు అరుస్తూనే ఉంది. చూడండి, రాత్రి రాలేదు, పొద్దున రాలేదు, అయితే ఇప్పటిదాకా దూడకి పారేవడానికి రాలేదు. రైట్, బందరి దొడ్లో ఉంటుంది. ఓ, దొరకపోతే వచ్చి నాతో చెప్పు. చెప్తాం. విన్నారుగా, పాడి బర్రె నిన్న పొద్దుననగా పోయింది, రాత్రి రాలేదు, పొద్దున రాలేదు. నేను బందిరి దొడ్లో ఉంటుందని చెప్పాను. ఎలా చెప్పాను? ఏ ఆధారాలతో చెప్పాను? ఏది నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు నెక్స్ట్. గోవింద్ నువ్వు చెప్పు. వట్టి మట్టి బుర్ర నీకు ఎలా తడుతుంది? ఇదిగో పాడి బర్రె దూడకి రెండు పుట్టలు పాలివ్వకుండా ఎలా ఉంటుంది? ఉందంటే ఎవరో బంధించి ఉండాలి. బంధించారంటే ఎక్కడుంటుంది? బందిరి దొడ్లో ఉంటుంది. అంతేనా? నేననుకోండి, ఏమన్నా దొంగలు కట్టేసుకోకూడదు. చాలా, నువ్వు ముందు వెతిరించు. డిటెక్టివ్ రాజున్న ఊళ్ళో దొంగలు ఉండడమా? అసంభవం. ఈ ఊళ్ళో ఉంటే డిటెక్టివ్ రాజన్న ఉండాలి, దొంగలన్న ఉండాలి. ఏది ఇప్పుడు చెప్పండి, మన బళ్ళో ఎప్పుడన్నా దొంగతనం జరిగిందా? రైట్, గోవింద్ రాసుకో. ఏమో దొరికిందా? లేదు బాబు, మా తమ్ముడు అక్కడి నుంచిగా వచ్చాడు. అసంభవం, మనం చెప్పిన మాట తప్పడమా? అలా చూద్దాం. హలో ఓల్డ్ మాస్టర్, నేను బయటికి పోతున్నాను, నేను వచ్చేదాకా నా క్లాస్ కూడా చూసుకోండి. రైట్ గోవింద్, ఆరో నెంబర్ కట్టండి. చూడండి, రోజు రోజుకి స్కూల్ పరిస్థితులు తెలుసు. తెలుసు, నాకంతా తెలుసు. మీరే స్కూల్ ముంచుతారు. అది కాదండి, మన అల్లుడు గారు ఉన్నారే రాజు గారు. అదేనయ్యా, నాకు తెలుసు. వాడే స్కూల్ ముంచేస్తారు. సరేనా? చెప్తాం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని కూడా పంపుకుంటున్నారు. అదే, నాతో చెప్పి ఏం లాభం? అదిగో నాతో చెప్పు. విన్నావా నీ ముద్ర సంగతి? ఏమి నాయనా, ఏం జరిగింది? ఏముందండి, అల్లుడు గారు ఎప్పుడు స్కూల్లో ఉండరు, ఉన్నా పాఠాలు చెప్పరు. మరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఎప్పుడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్య మధ్య దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి అని ఉలిక్కి వెళ్ళేస్తుంటాడమ్మా. అవునమ్మా, ఆయన పెద్ద డిటెక్టివ్ అట. ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటాడు, చదువు చెప్పడు. ఇలా ఉంటే కొద్ది రోజుల్లో స్కూల్ మూసేయాల్సి వస్తుంది. అయ్యో ఆ పని మాత్రం చేయకండి. కావాలంటే రాజును మాన్పించి ఎవరినైనా కొత్త పంతులు పెట్టండి. అంతేగాని స్కూల్ మూసేస్తే నా ప్రాణం ఉండదు. తప్పిపోయిన మా పెద్దమ్మ మహాలక్ష్మి పేరుతో పెట్టుకున్న స్కూలు. ఎందుకు విచారిస్తావు? మళ్ళీ జబ్బు చేస్తుంది. నేను స్వయంగా వెళ్ళి అన్ని చూసి ఏర్పాటు చేస్తానుగా. అదే అమ్మా, అక్క ఎలాంటిది? నాలాగా అలర్ట్ చేసేదా? లేదమ్మా, చాలా బుద్ధిమంతురాలు. నోరు తెచ్చేదే కాదు, పెట్టి తినేది లేకపోతే లేదు, దేనికి మారం చేసేది కాదు. అయితే నేనేగా చెడ్డగానే అక్కయ్య మంచిది. లేదమ్మా, అల్లర్ చేసినా నువ్వు మంచిదాని, అక్కయ్య మంచిది. కూతండి పిల్లలు, కూతండి. ఇదేనేమో చెప్పేటారు? చెప్తాను చెప్తాం. ఏం చేయమంటారు? ఒక్కడిని రెండు క్లాసులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్లాసులో ఉంటే వీళ్ళు అలా చేస్తున్నారు, ఈ క్లాసులో ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారు. తెలుసు తెలుసు, అందుకని పిల్లలు నిలబెట్టి చదువుతావా? ఏదో 30 ఏళ్ళు చదువు చెప్పి రిటైర్ అయ్యో, ఎంతో అనుభవం ఉన్నవాడు తీసుకొస్తే ఇదే చెప్పి చదువు. చెప్తాం చెప్తాం. మా గురువు గారు మాకు ఇలాగే చెప్పారు, మేము ఇలాగే చెబుతున్నాం. ఈనాడు ఆచారాన్ని మార్చాలంటే మన వల్ల అవుతుందండి. కాదు, మీరు ఇక మారని నాకు బాగా తెలుసు, అందుకనే కొత్త పంతులు పిలిపిస్తున్నాను. దాంతో అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. తెలియదా? అదే
కొత్త పంతులు పిలిపిస్తారట కొత్త పంతులు వాళ్ళు వచ్చినాక బట్టి దేవుడు అది చూస్తాను కొత్త పంతులు అట్లాగే గుర్రం కుక్క ఊర కుక్క కదరా ఏం కుక్క రాగారు రాజు బయట వెళ్ళిపెట్టి అక్కడికి వెళ్ళాం మామయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఏం చేయను అత్తయ్య వాడు వచ్చి బరిపోయిందని ఏడుస్తుంటే మనసు పట్టలేక పోయి వెతికి పట్టించొచ్చాను ఊళ్ళో వాళ్ళ బర్రెలు గొర్రెలు వెతకపోతే మా అక్కని వెతకూడదు ఓ వెతుకుతాను ఏమనుకున్నావు చేత కాదనుకున్నావా చెప్పత్తయ్యా సరిగ్గా తేది వారీగా చెప్పు ఎన్నాళ్ళ క్రిందట పోయి 16 ఏళ్ళ క్రిందట మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికని కాకినాడ వెళ్ళాం ఆ సంవత్సరం విపరీతమైన జనం వచ్చారు ఇంతకేస్తే రావడం లేదు అమ్మాయిని రాణి చేతికిచ్చి మేము స్నానం చేస్తున్నాం ఇంతలో అమ్మాయి ఏదో బొమ్మ తీసి పెట్టమన్నది ఆ పిచ్చి అమ్మాయిని వదిలి అవతలకు వెళ్ళింది తర్వాత రాణి బొమ్మ తీసుకొచ్చి అమ్మాయి లేదు 16 ఏళ్ల క్రితం మహాలయ అమావాస్య నాడు కాకినాడ సముద్ర తీరం అప్పటికి నేను 47 మహాన స్ఫుటక మచ్చలు దెబ్బలు అవేమన్నా ఏం లేవు నాయన లక్ష్మిలాగుండే లక్ష్మిలాగుండే ఒంటి మీద పుట్టు మచ్చలు గిట్టు మచ్చలు ఏమి లేవా ఉంది నాయన కుడికాలి బొట్టన వేలికి పైగా దమ్మిడి అంత పుట్టు మచ్చ ఇంకే కావలసినంత ఆధారం దొరికింది పోయిందా రాసుకో కుడికాలి మీద పుట్టు మచ్చ అరే తప్పిపోయినప్పుడు ఒంటి మీద నగలు గిగలు ఏమన్నా ఎక్కువ లేవు నాయన మెడలో పులిగోరు మాత్రం ఉంది చాలప్పయ్య నీకెందుకు 6 నెలలు కడుగు నేను పట్టుకుంటాను 6 నెలలు కాదు నాయన 6 ఏళ్ళు కాని నేను బ్రతికుండగా ఒక్కసారి నా కళ్ళకు చూపి నీకెందుకు అత్తయ్య ధైర్యంగా ఉండు నేను పట్టిస్తానుగా రాజు ఇప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా తెలుసు తెలుసు అందుకని ఇక నుంచి నేనే స్కూల్ మానేశాను రక్షించావు ఇక వైపు పోకు వెంటనే పత్రికలో ప్రకటన యువకులు విశాల భావాలు కలిగి ఇద్దరు బిఏలు కావాలని రాజు సంగీతం కూడా వచ్చి ఉండాలి సంగీతం మగాళ్ళని చెప్తారు మామయ్య ఆడవాళ్ళు అయితే అద్భుతంగా చెప్తారు అయితే అందులో ఒక ఆడబియ్యను కలుపు అవునన్నా నేను పంతులమ్మ గారి దగ్గర సంగీతం పంతుల గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటాను అలాగే నేర్చుకో నువ్వు కూడా బిఏ పేస్ కావాలి రాజు దాసి జీతం మగ బిఏకి 200 ఆడబియ్యకి 250 వసతి భోజన సౌకర్యాలు ఫ్రీ మామయ్య నాకు ఇంకో ఆలోచన తట్టింది ఏడు వాళ్ళిద్దరు మూడు పెళ్ళాలి అయితే రెండిళ్ళు రెండు కుటుంబాలు ఇవన్నీ తప్పుతాయి తెలుసు తెలుసు నీ మాత్రం నాకు తెలుసు కానీ ఈ రోజుల్లో బిఏ చదివిన మూడు పిల్లలు దొరుకుతారా అందులోనూ సంగీతం వచ్చిన వాళ్ళు ఓ కొలలుగా దొరుకుతారు ఇప్పుడు ఏ రోడ్డు మీద చూసినా బియ్యలే మామయ్య నీకెందుకు నాకు వారం రోజులు గడిపించు సరే అలా కానీ గోవింద్ రాసుకో సంగీతం తెలిసిన ఒక మగ ఒక ఆడ బియ్యే కావాలి జీతం వరుసగా 200 250 భోజనం వసతి ఉచితం రచవా సరా ఇద్దరు భార్యాభర్తలై ఉండవలేదు కింద మన అడ్రస్ మిస్టర్ ఏకే రాజు ప్రైవేట్ డిటెక్టివ్ ఎక్స్ హెడ్ మాస్టర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్ అపాపురం అత్తయ్య అత్తయ్య నాకు ఇంకో ఆలోచన తప్పింది మన మహాలక్ష్మి జాడ చెప్పిన వాళ్ళకి 2000 రూపాయలు బహుమానం ఇవ్వచ్చా 2000 ఉన్నాయన 3000 ఇవ్వచ్చు గోవింద్ ఈ ప్రకటన కూడా రాసుకో 3000 రూపాయల బహుమానం తప్పిపోయింది 16 ఏళ్ల క్రితం కాకినాడ సముద్ర తీరంలో మహాలయ అమావాస్య నాడు మహాలక్ష్మి అనే ఆడపిల్ల తప్పిపోయింది తప్పిపోయినప్పుడు పిల్ల వయస్సు 4 ఏళ్ళు గుర్తులు సాంతాయ లక్ష్మి లాంటి విగ్రహం మెడలో పులిగోరు కుడికాలి మీద దమ్మిడి అంత పుట్టుమత్త
సుల్తానం మనం ముందిస్తే మాత్రం బతకపోయిందా నేను ఆశ వదులుకున్నా మరి మీ ఫ్రెండ్ నేను అంతే నేను చూస్తే మాత్రం ఆమె బ్రతకపోయిందా అందుకని హోప్ వదులుకున్నాను నిరుద్యోగ సమస్య తలుచుకుంటే ఎలా ఉందంటారు చాలా భయంకరంగా ఉంది అందుకనే కొందరికైనా పని కల్పించడానికి నా వ్యాపారం పెంచదలుచుకున్నాను ఏమంటారు మంచి పనేనా చాలా మంచి పని అయితే ప్రస్తుతం ఖాళీ లేవు ఒక ఆరు నెలలు పోయే కనిపించండి తప్పకుండా కనిపిస్తారు కదా బ్రతుకుంటే బాయ్ గుడ్ మార్నింగ్ కూర్చో కాఫీ కావాలా మంచిది కావాలా మంచిది తేరా చూడండి ఇవాళ నిరుద్యోగ సమస్య తలుచుకుంటే గుండె పగిలిపోతుంది ఏమంటారు అవును నిజమే అలాంటప్పుడు ప్రభుత్వం కొత్త యూనివర్సిటీలు కాలేజీలు పెట్టి నిరుద్యోగుల సంఖ్య పెంచడం బాగాలేదంటారు కొందరు మీరు అంతేనా అంతే అదే మీ పొరపాటు తాడు కాలేదని భావి పుచ్చరాదు ఉద్యోగాలు లేవని చదువులు మానరాదు ఆడ మగ అందరూ చదవాల్సింది అయితే దీన్ని పరిష్కరించే మార్గాలు యోచించాలి దీనికి నేను ఒక చక్కని మార్గం ఆలోచించాను చెప్పమంటారా చెప్పండి కొంచెం మంచిని తీసుకోండి నో థాంక్స్ చూడండి ఆస్తులు ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగాల కోసం పోటీ చేయకూడదంటారు దాంతో పాతిక నిరుద్యోగ సమస్య తగ్గుతుందంటారా అవును అలాగే ఉద్యోగం ఉన్నవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగం ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు దాంతో సగం తగ్గుతుందంటారా అవును ఇకపోతే బీదవాళ్ళు మిగిలారు వీళ్ళు కేవలం ఉద్యోగాల కోసం పోటీ పడే కంటే భాగ్యవంతుల పిల్లల కోసం పోటీ పడి పెళ్లి చేసుకుంటే మూడొంతులు తగ్గుతుంది ఇకపోతే మిగిలింది పాతిక వీళ్ళకి ఎలాగో పోటీ లేకుండానే ఉద్యోగాలు దొరుకుతాయి ఎలా ఉంది నా ప్లాన్ చాలా బాగుంది థ్యాంక్స్ నా ప్లాన్ మీరు బాగా అర్థం చేసుకున్నారు ఇక వెంటనే మీరు డబ్బున్న వాళ్ళను ఉద్యోగం ఉన్న వాళ్ళను చూసి పెళ్లి చేసుకోండి కొంచెం మంచిని తీసుకోండి నా సలహా మర్చిపోకండి మీకు పెళ్ళైందా కాలేదు అయితే నేను చేసుకుంటారా మై గాడ్ గుడ్ మార్నింగ్ మేరీ ఇంట్లో లేదు నాయన ట్యూషన్ పోయింది కూర్చో దేవుడు కాస్త కాఫీ తీసుకురా చూడండి మీతో సంగతి చెప్పాలంటే నాకు చాలా షైగా ఉంది అంటే సిగ్గుగా ఉంది అవునాయన మాకు సిగ్గుగానే ఉంది ఆరు మాసాలైందే మీ దగ్గర డబ్బు తీసుకుని ఎంత లేకుండా ఉన్నాం దానికోసం కాదనుకోండి కాదంటే ఎట్లా నాయన అప్పున్న వాళ్ళు మాకు తెలీదు ఇన్నాళ్ళు ఎలాగో ఆగావు ఇంకా కొన్నాళ్ళు ఆగు అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది దొరికిందంటే నెలగంట దుఃఖం తెచ్చుకుంటాం నో 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 నేను డబ్బు కోసం రాలేదండి నేను వచ్చిన విషయం వేరు అయితే నాకు చాలా ఇష్టం అవి నమ్ముకునే నేను ఎన్నో మ్యారేజ్ సంబంధాలు అనుకున్నాను హండ్రెడ్ థౌసండ్స్ ఎలాగైనా అమ్మాయి కాస్త చెప్పండి ప్లీజ్ నేను చెప్పేది ఏముంటుంది అమ్మాయిని అడిగి చూసావా అడిగి చూశాను ఏమంది ఏం మాట్లాడదు అటు చెప్పదు ఇటు చెప్పదు కొంచెం మీరు కనుక మీకు ఇష్టం చెప్పారంటే ఒప్పుకుంటుందని నా నమ్మకం ప్లీజ్ చూడు డేవిడ్ అమ్మాయి పెళ్లి విషయంలో మేమేమి జోక్యం చేసుకోదలుచుకోలేదు మేరీకి ఎవరు ఇష్టమైతే వాళ్ళని చేసుకుంటాం మేము కాదాం నువ్వు ప్రయత్నించడంలో మాకేమీ అభ్యంతరం లేదు గుడ్ మార్నింగ్ మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ మేరీ మేరీ
వెరీ ఇన్సల్ట్ చూసారా చూసారా చూశాను నువ్వు అలా తొందరపడకూడదు వాట్ ఇంకా తొందర ఏమిటి మర్యాదగా 6 మాసాలను చూస్తున్నాను ఇంకొక క్షణం ఆగను మేరీని పెళ్లికి ఒప్పిస్తారో లేకపోతే నా డబ్బులు తగ్గుతారో ఆలోచించుకోండి దట్స్ ఆల్ అంతే పెళ్లికి ఒప్పించడం మా వల్ల కాదు నీ డబ్బు విషయం ఇందాక నీకు ఇస్తానుగా మెల్లిగా తెచ్చుకుంటా నో 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 అదంతా కుదరదు ఇప్పుడే కోర్టులో కంప్లైంట్ చేసి జట్టు వారంట తెచ్చి మీ ఇంట్లో సామాన్లన్నీ వేలం వేస్తాను దట్స్ ఆల్ ఎందుకు నాన్న ఈ గొడవ అంతా ఇది అమ్మేసి దబ్బిచ్చేద్దాం ఎక్స్క్యూజ్ మీ మరి కోపడకు నేను ఏదో నోట్ ధారణ చేశాను నా నోట్ పట్టు ఏమేం జరిగింది ఐ ఎమ్ ఏ ఫూల్ 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 అది దబ్బక్కలేదు నీకు కావాలంటే ఇంకా ఇస్తాను నీ దబ్బక్కలేదు ఏ అక్కలేదు నీ బాకేగా दुरीकन वेड़ विषय मन इंदू कनकल प्रभु अर्थम का अर्थम का క్రైస్తవుల నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఏమిటి పిచ్చి దేవుళ్ళు పిచ్చి మతము అలా ఇతర మతాలను దూషించకమ్మా ఒకప్పుడు మేము ఇలాగే అనుకున్నాం కానీ ప్రభు నిన్ను మాకు ఇచ్చినప్పటి నుంచి మాకు నిజమైన మతం అంటే ఏమిటో తెలిసింది ప్రపంచంలోని నగరులన్నీ పోయి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే ప్రపంచంలోని మతాలన్నీ భక్తుల్ని భగవంతుడి దగ్గరికే తీసుకొస్తాయి కోటి విద్యలు పూటి కోసమే పుటే గడవని మూర్తి జీవితం బాబు కోటి విద్యలు పూటి కోసమే పుటే గడవని మూర్తి జీవితం పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావన బాబు ధర్మంతే బాబు కానీ ధర్మంతే బాబు ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు అయ్యా అమ్మా బాబు చేసేదానం చిన్నది అయిన పాపాలన్నీ బాబును బాబు ధర్మంతే బాబు కానీ ధర్మంతే బాబు ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబు అయ్యా మీ చేయి పైన నా చేయి కింద ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబు ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిత్తాలు రాసి చమలే బాబు ధర్మం తరణా ఒరనా రెండనా ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది కర్మన చేస్తుంది బాబు ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు అయ్యా అమ్మా బాబు గుడ్ అని ధర్మం ఏంటి బాబయ్య చల్లని కానేసి మోసం చేశాడు ఈ రోజుల్లో గుడ్డుంటే అందరికీ లోకమే ధర్మేండి బాబయ్య గుడ్డుండి ఏం గుడ్డి పోయ్ పుట్టు గుడ్డివా లేదు బాబయ్య ఈ మధ్యనే పోయినాయి ఇదిగో ఏంటి బాబయ్య వేశాను గుడ్డుని మోసం చేస్తే పుట్టగతలు ఉండవు బాబు మరి మంచాళ్ళ మోసం చేస్తే పుట్టగతలు ఉంటాయా ఏది కళ్ళు తెరు రేచికటో పాయింట్ చూద్దాం కబోదికి వచ్చిన బాబు
వేషం వేశారు. ఏ నువ్వు మాత్రం తక్కువ వేషం వేసావా? నాదే ఉంది బాబు. ఈనాడు చందాలంటే తప్ప ముష్టి గౌరవమే పోయింది. ఒకప్పుడు పుణ్యం సంపాదించుకోవడం కోసం పిలిచి ధర్మం వేసేవారు. ఈనాడు మనం వెంటబడి అడిగినా వేసే దాతలేదు. అవునా, కాలం మారిపోయింది. ఎలాగైనా నాకంటే మీరే మెరుగు. నేను బిఏ బ్యాస్ అయ్యి అటు వాళ్ళ వేషం వేయలేకుండా ఉన్నాను, ఇటు నీ వేషం వేయలేకుండా ఉన్నాను. బాబు ఉద్యోగం లేదా? లేదు, దానికోసం వెతుకుతున్నాను. చూడండి బాబు, దేనికైనా చదువు ఒకటే చాలదు, కాస్త యుక్తి కూడా ఉండాలి. అవును, అది నిజమే. నీకేమాత్రం గిడుతుంది? ఏముందిలేండి, పెట్టుబడుల వ్యాపారం. ఆటే పెద్ద లాభాలు లేకపోయినా ఊడు గుడ్డ గడిచి 5-10 మిగులుతూనే ఉంది. చూడండి బాబు, మీరు పని చేయకూడదు. ఏమిటి? భద్రాచలం వెళ్లే దారిలోను, శ్రీశైలం వెళ్లే మార్గంలోను తలివేంద్రం పెడతామని చందాలు వసూలు చేయండి. సంవత్సరం పొడుగు చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. దొరికింది దొరికింది. ఏమిటి బాబు? ఉద్యోగం వాంటెడ్ వన్ చోట రెండు చోట ఫర్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్ ₹200. పోయిందో? ఉద్యోగం అప్పుడు దొరకడం పోవడం కూడా అయిందా బాబు? మొగుడు పెళ్ళాలయ్యి ఉండాలి, మనకి లాభం లేదు. అందుకేనేమో పెళ్ళాం అదృష్టం అన్నారు. మనకెవడిస్తాడు పిల్లని, అందులో బిఏ బ్యాస్ అయిన అమ్మాయిని? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అమ్మా, కళ్ళు లేని కబోది వచ్చింది, గుడ్డోడికి దారమయ్యండి. పోవా, ఇది రాలే చోటు కాదు, కూర్చోండి. క్షమించండి, కడుపుకు కుర్చీ కోసం మీతో అబద్ధాలాడండి. ఏం పని చేయలేదు. ముందు ఆసిపెట్టి ఆసిపెట్టి ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పాను. ఆ దెబ్బతో క్లాసుడు మంచి నీళ్ళ బయట పడ్డాను. నేను వాడి చేస్తే మంచిగా సాగించొచ్చాను. భలే పని చేశాను. చూడండి, నేను ఇక నుంచి నిజాయితీగా బ్రతకదలుచుకున్నాను. ఇందులో ప్రకటన ఉంది. మీరు బియ్యేనా? ఏ కాలేజీ నుంచి అయితే లేండి, ఇది నాకేం ఉపయోగించదు. మీకేమై ఎవరో జాదస్తులాగా ఉన్నారు. పంతులమ్మకు పెళ్లి కావాలని ఎక్కడుంది? ఆ మాటకు వస్తే పంతులకు మాత్రం పెళ్లి కావాలని ఎక్కడుంది? నాకు ఐడియా తట్టింది, చెప్పమంటారా? చెప్పండి. మరేమనుకోకండి, మీరెవరైనా బియ్యని ప్రేమించుంటే వెంటనే పెళ్లి చేసుకోండి. ఒక డబ్బుతో ఇద్దరికి ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ మీ ఐడియాకి, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నిక్కు బాగా ఉంది గురు. నిక్కు కాదది, బెట్టు. నాకు ఇంకో ఐడియా పెట్టింది. ఏమిటి? చెప్తా. నీ తెలివేంద్ర ఐడియా కంటే మంచిది. నేను ఇక్కడే ఉంటా, ఆ విల్లెక్కడ ఒక సారా తీసుకురా. మన నాకేం పడ సార్? మన ప్లాన్ పారాలే కానీ నీ బాగా నిక్కిస్తాను. వెళ్ళు. ఎవరి కోసం దొంగనయ్యాను? నీ కోసం, నీ ప్రేమ కోసం. దొంగతనం చేసి ఎవరికి ఇచ్చాను డబ్బు? నీకే
విసిగి నసిగి కసిరినతో విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక తాళనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే వాడింత రాస్కల్ నాకు తెలియదు తెలుసుంటే వాడి దగ్గర అప్పు తీసుకునేవాడిని కాదు ఇవాళ నువ్వు ఎంత అవమానపడాల్సి వచ్చేది కాదు అయినా వాడనలేదే ఉంది పొరపాటంతా నాది వాడి దగ్గర డబ్బులే తీసుకోకపోతే ఇదంతా జరిగేది పోనీలే నాన్న జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు అనుకునే లాభం ఏదో విధంగా వాడి డబ్బు వాడికి పారేద్దాం ఇవాడు పత్రికలో చూశాను ఒక స్కూల్ టీచర్ ఉద్యోగం ఉంది 250 రూపాయల జీతం దూరం అని కాస్త సందేహించాను కానీ ఆలోచన చూస్తే వెళ్తేనే బాగుండేట్టుంది నువ్వేమంటావమ్మా అది ఎలాగే అమ్మా ప్రభు నిన్ను మాకిచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదు ఇప్పుడు ఎలాగే అమ్మా 2 మాసాలే కదమ్మా కాస్త కళ్ళు మూసుకుంటే వడప్పు తెరిపోతుంది ఆ తర్వాత మనం ఉంటే తింటాం లేకపోతే లేదు ఒకళ్ళు గొడవ మనకుండదు నువ్వు చెప్పు నా నమ్మకం అలాగేనమ్మా నీ ఇష్టం ఎప్పుడు కాదన్నావు ఆత్మాభిమానం సంస్కారం కలవారని గ్రహించాను అవునంటారా అనుకోండి ఇక నేను కూడా కాస్త పొరుగు మర్యాద కలవాణి ఒప్పుకుంటారా తప్పకుండా ఒప్పుకుంటాను కానీ జీవితంలో చాలా మంది చేత మోసపోయి నా వల్ల మోసపోరు చూస్తారా కండక్ట్ సర్టిఫికెట్ అబ్బే అక్కర్లేదు కానీ ఎందుకనో నా మనసే ఇలాంటి వాటిల్లో మనసు నమ్ముకోడు బుద్ధిని అనుసరించిపోవాలి అవునంటారా అవును అందుకనే ఇష్టం లేకపోయినా ఈ 2 మాసాలు ఎలాగో అలా మీ గ్రహించాను ఇక చెప్పకండి నిజానికి భర్తలు వీరి మీ జీతం ఎక్కువ నాకన్నా అయితే దరఖాస్తు రాయండి సంతకం పెడతాను కానీ నేనేం చెప్పదలుచుకున్నానో గ్రహించారా ఓ ఆ విషయంలో మీరు నిర్భయంగా ఉండండి కావాలంటే మీ చర్చి ముందు శపథం చేస్తాను మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా ఒక చర్చ ఏమిటి మసీదు దేవాలయం మంత్రం తంత్రం భూతం ప్రేతం అన్నిట్లోనూ నమ్మకం ఉంది మీకుందేమో కానీ నాకు మాత్రం లేదు నాకు మా యేసుక్రీస్తు మీదే నమ్మకం ఉంది మరీ మంచిది సంతకం చేయండి చూడండి ఇక నుంచి ఇద్దరం కేవలం స్నేహితులాగే ఉండాలి అలాగే కలంతో గాని నోటితో గాని ఈ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీ భర్తగా ఉండాలో అంతకు మిగిలి ఇక చెప్పకండి నాకు సిగ్గేస్తుంది మీరంతా ఒకసారి తయారీ ఇచ్చారే
మిసెస్ ఎంటి రావు. ఏది మీ వంత నాయించుకొని పోస్టేజీకి మనదంతా ప్యూర్ బిజినెస్. మీ లాభాలు మీవి, మా లాభాలు మాది. చూడండి, మీరు ఒకసారి మా ఇంటికి వస్తే మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. కానీ వారితో ఈ విషయం. అబ్బే, నేను తెలివి తక్కువన్నా. మీ ఉద్యోగం వేరు, నా ఉద్యోగం వేరని చెప్తాను. దేవయ్య, ఈ ఉత్తరం పోస్ట్ లో వేసిరా? ఎందుకండి ఈ పాడుద్యోగాలు? సాయంత్రం బీచ్కి రండి, మన పాట కచేరీ ఇక్కడ పెడదాం. దీనికంటే అదే గిట్టు పట్టుకుంటుంది. మంచి సమాచారం దొరికింది. రండి గురు, తండ్రాడే గుడికి చేరుకోండి. ఈలోగా నేను రౌండ్ కూడా వస్తాను. యువరాజు, దరఖాస్తులు ఏమో వచ్చాయా? ఒకటి వచ్చింది. ఏమిటి, మూడు పెళ్ళాలేనా? అవును. అయితే ఇంకే వెంటనే రమ్మని రాస్తే? వాళ్ళు చిన్నవాళ్ళలాగా ఉన్నారు, అనుభవం ఉందో లేదో. ఇదిగో రాజు, నువ్వే స్కూల్ ముంచేస్తావు, నాకు తెలుసు. చదువుకుంటే అనుభవం ఎందుకో, మనకు కావాల్సింది డిఏలు. వెంటనే టెలిగ్రామ్ పంపించు, ప్రెసిడెంట్ వెరీ గ్లాడ్, కమ్ సూన్. ఇదిగో వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో 100 రూపాయలు టెలిగ్రామ్ అయ్యాడు కూడా పంపించు. రైలు ఖర్చు రైట్. అదే ఏమండి, ఎంటి రావు కేరా పోస్ట్ మాస్టర్ పేరు ఏమైనా ఉత్తరాలు వచ్చినాయా? సీతారాం 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 జయ సీతారాం, సీతారాం 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 జయ సీతారాం. పైన పటారంలో నల్లుటారం, ఈ జగమంతా డంబాచారం. సీతారాం 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 జయ సీతారాం. నీతులు పలుకుతు ధర్మ విచారం, కోతులు తీసే కూటాచారం. సీతారాం 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 జయ సీతారాం. చందాలంటూ బలే ప్రచారం, వందలు వేలు తమ పలహారం. సీతారాం 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 జయ సీతారాం. గుళ్ళో ఆదరు ప్రతి శనివారం, గూడు పుటాని ప్రదాదివారం. సీతారాం 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 జయ సీతారాం. డాబులు కొడుతూ లోక విహారం, జేబులు కొట్టే ఘన వ్యాపారం. సీతారాం 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 జయ సీతారాం. తాకు టీకుల టక్కుటమారం, కలికాలం మన గ్రహచారం. సీతారాం 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 జయ సీతారాం. సీతారాం 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 జయ సీతారాం. భగవన్ భాకరే సాధు కో ఏక్ పైసా దే దేవ్ బాబా. ఉన్నపుతులాగా నా పని పట్ట చేసుకోలేవు. అదేంటండి, పెద్దవాడితో ఉపదేశం చేస్తారు, ఆ మాత్రం మా పుదలుసు. అరే, నువ్వు పట్టావే? అవును నేనే. ఈ వ్యసముష్టి చిన్నాళ్ళు, నువ్వు కూడా మాతోరా? నేను రాను. ఏ నౌకరు అక్కర్లా? అక్కర్లేదు. ఏ అందులో ఏం మజా ఉంది? ఓహో, అయితే నీకు ముష్టి ఎత్తుకోవటంలోనే ఉందా గౌరవం? గౌరవం లేకపోవచ్చు, మజా ఉంది, తృప్తి ఉంది. చూడండి, నేను రోజు ఎంతంత గొప్పవాణ్ణి, హేమహేమిని, కుంటోనని, గుడ్డోనని, అదని ఇదని బోల్తా వేస్తున్నాను. నాకు అందులో వచ్చే ఆదాయం తృప్తి ఇందులో ఎలా వస్తుంది? రాదు. మీరు ఇలా పని పాట లేకుండా ప్రజలను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఊరుకుంటుంది అనుకున్నావా? ఏం చేస్తుంది? బిచ్చగాళ్ల చట్టం తెచ్చింది. రేపు మాప పోలీసులు నేను పట్టుకుపోయి బెగ్గర కాలనీలో పడేస్తారు. గురు గురు, ఇది నిజమేనా? నిజమే. అయితే నేను మీతో వచ్చేస్తా. సరే, నీ యుక్తులన్నీ మా మీద ప్రయోగించావు, అక్కడ వాళ్ళ మీద ఉపయోగించాలి. ఓ, సాయంత్రం మేరీని స్టేషన్ తీసుకోండి. నేను మరి స్టేషన్ వెళ్ళొస్తాను, రాముని బంగ్లా పంపించి వంట దగ్గర ఏర్పాటు చేయండి. అలాగే. దండలు దండలు చేతికరా. అదే
ఏమటండి ఏమటంట మీరు ఎంటి రావు గారు కదూ అవే నేను కాదండి మిస్టేక్ అదే అదే చూడాలుడు అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది ఏమిటి మీ అమ్మాయి తప్పిపోయిందా అవునలుడు 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాళి అమావాస్య తప్పిపోయింది ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించి మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి మా శక్తి అంతా ధారవో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం చాలా సంతోషం ఏమమ్మా చెప్పారు కదా అబ్బా ఇప్పుడు నా మనసు తృప్తిపడింది అవునమ్మాయి మీ నాన్నగారి పేరు పాల పాల గోపాలం అంటే అనుపర్తి గోపాలం గారు అరే నా పేరేనే చాలా దగ్గరికి వచ్చామన్నమాట కులం నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి చాలా కాలం రంగుల్లో ఉన్నారు కలప బియ్యం పెద్ద వ్యాపారం అంత ఉంటుంది ఏమీ లేదు ఇప్పుడేం లేదనుకోండి అంతా బరమయుద్ధంలో పోయింది పాపం బాగా దెబ్బతిన్నారనమాట అయితే అల్లుడు మీ నాన్నగారి పేరు డోకా రాజారాం నాయుడు అరే నువ్వు నాయుడువా అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు నిజం చెప్పాల్సి వస్తే నాకు కులాల్లోనే కాదు మతాల్లో కూడా నమ్మకం లేదు దేశ్ నాకు అంతే నాకు తగిన పంతులు దొరికా నమస్కారం అండి నమస్కారం మిస్టర్ ఏకే రాజు ప్రైవేట్ డిటెక్టివ్ యాక్ట్ హెడ్ మాస్టర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్ అప్పాపురం అదే లేండి మా మేనలుడే రాజు సామంత బంగాళ చేరు అమ్మి దియ పంతులు పంతులమ్మను వరస కూడా కలిసింది ఎవరా కాదు మన అమ్మాయి అల్లుడు కూర్చోలేడు చెప్పిస్తానమ్మి మన స్కూల్ అంటే నీకు ఎంత ఇష్టమో వాళ్ళకి చెప్పిస్తాను అవునమ్మా నాకు ఈ స్కూల్ ఒక ఎత్తు ప్రాణం ఒక ఎత్తు అల్లుడు కాస్త చెప్పమ్మా చూసారా చదువుకున్నదైనా అమ్మాయికి ఎంత సిగ్గు అవునవును స్త్రీలకి సిగ్గే సింగారం అందుకనే మన అల్లుడు అమ్మాయికి ఒక నగ కూడా చేయించలేదనుకుంటాను అవునండి అవన్నీ పాత పద్ధతులు ఈ రోజుల్లో నగలు ఎవరు పెట్టుకుంటున్నారు నగలు లేకపోతే అమ్మాయి లక్షణంగా ఉంది అదేంటమ్మా మొహన బుట్టన్న లేదు బుచ్చమ్మా కుంకం తీసుకురా పిల్లలు తీసుకురాలేదా అబ్బే ఇంకా దేవుడు ఇవ్వలేదన్నమాట ఎందుకమ్మా విచారం దగ్గరలోనే కోటేస్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళి మొక్కుకున్నావంటే వచ్చే సంవత్సరానికి ఏమ్మా కళ్ళలా ఉన్నాయి ఏం లేదులేండి కంట్లో రాక్షస బొగ్గు పడింది రాక్షస బొగ్గు లేదు ఏం లేదు తల బద్దలైపోతాం ముందు స్నానం చేయాలి రామ్మా చదువు కానీ ఇక్కడ ఎందుకులేండి బంగళాకి వెళ్తున్నాగా అక్కడ చేస్తాం అయితే ఉండండి స్నానం చేసాక పెట్టుకుంటుందండి నమస్కారం చూసావమ్మి ఆ దంపతులు ఎంత మొత్తగా ఉన్నారా ఏమండి ఆ అమ్మాయి చూస్తుంటే మన మహాలక్ష్మి జ్ఞాపకం వస్తుందండి నీకే కదండి నాకు కూడా ఆ అమ్మాయి నన్ను ఫాదర్ అనిపించింది తెలుసా ఫాదర్ అంటే ఫాదర్ అంటే నాయనలే వాళ్ళ నాయన పేరు కూడా గోపాల వినదు అదే ఇది పడక మంచం ఒకటేనండి అవును ఇది డబుల్ బెడ్ ఖర్చులు కలిసి వస్తాయనే 3 బెడ్లు పిలిపించాం అయ్యారు పెట్టిన లోపల పెట్టు
ఇది వంటగది రామమ్మా వెన్నెలు కాచావా రైట్ వాళ్ళు వచ్చే వరకు అన్ని రెడీగా ఉండాలి ఏమయ్య మీ పంతులు ఇది వరకు ఏమి ఉద్యోగం చేసేవాడు పంతులు గింతున్నాను కదా సార్ కొంచెం గౌరవంగా మాట్లాడండి ఆయన మీకంటే చాలా గొప్పవాడు మద్రాసు సకం స్థలాలు ఆయనవే పీపుల్స్ పార్క్ బీచ్ హైకోర్టు ఒకటేమిటి అబ్బో అయితే ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాడు అక్కడ ఉంటారు గమ్మత్తు ఏంటిది అంత పెద్ద రహస్యం ఊరికే చెప్పండి సార్ కొంచెం తైలం పడేయండి తైలం తైలం ఏమిటి తెలియదు సార్ ఓ తైలం మళ్ళీ ఇక్కడ కూడా మొదలెట్టే వసూళ్ళు అలవాటు పడ్డ ప్రాణం గురు మాండం కష్టం చూడండి వాడికి ఏం ఇవ్వకండి వాడి మాటలు నమ్మకం అలాగే అలాగే మీ సంగతి అంతా చెప్పేశారు ఏం చెప్తాను ఆవగింతల అరభాగం చెప్పలేదు మిగతాది రేపు చెప్తాను మీరు దయచేయండి వేణులు సిద్ధంగా ఉన్నాయి మీరు రండి గురు మీతో మాట్లాడాలి ఓ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారా దయచేసి నీళ్లు తెల్లరిపోతున్నాయి త్వరగా వస్తారా దయచేసి వస్తాను మీకు సరిగ్గా 20 సంవత్సరాలు కదా మీకు అమ్మా నాన్న ఉన్నారా మీరు వారికి సొంత బిడ్డ లేక తెంపుడు బిడ్డ ఏమిటి గుండె ప్రశ్నలు క్షమించండి ఈ మీ మంచికి మా తప్పిపోయిన మహాలక్ష్మి మీరే అయి ఉంటే సగం ఆస్తి మీకు దక్కుతుంది సగం శ్రమ నాకు తగ్గుతుంది ఈ ప్రకటన చూడండి ఏమిటి ఇదంతా అబ్బాయి ఏం లేదు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అప్పుడే వెళ్ళమని చెప్పాను కదండి ప్లీజ్ ఇప్పుడు వెళ్తున్నాం కదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీరు కూడా టేకేం చెప్పండి అదేమిటో అప్పుడే వచ్చేసావు వాళ్ళకి స్నానాలు పోయాలి అయ్యా ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు ఉండొచ్చు ఏమిటి నా తలకాయ కొత్త మనుషులు కొత్త చోటు ఆఖరికి రామన్న చూడని చూడు తీసుకొచ్చావు నన్ను ఏం చేయమంటావు మామయ్య వాళ్ళు మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళేసి తలుపులు మూసేసుకుంటుంటే తెలిసింది తెలిసింది సరే సరే నువ్వు వెళ్ళు చూసావా ఆఖరికి మన వాళ్ళు రామను కూడా గెంటించారట అదే మొక్కలు వచ్చి పడ్డా ముసలాడు చూస్తే జాగ్రత్త అల్లుడు చూస్తే సంతిక్క ఎలా నీకు సమయం అవుతావు వీటన్నిటికి ఒకటే ముందు వాళ్ళనేవి చేసేవి పట్టించుకోకపోతే సరి బాగా చెప్పారు వాళ్ళు అలా పాడవలసలు పెట్టి పిలిచి బొట్టు కాటుక పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా ఊరుకోవాలి ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోకుతాం లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం చూడండి హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం అది లేకపోతే అనుమాన పడతారు బొట్టు పెట్టుకోండి ఎలా నా చేతకాదే అలవాటు చేసుకుంది ఇదేం బ్రహ్మ విద్య సరే ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పద్దు మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను అలాగే మీరు వెళ్ళి పడుకోండి ప్రయాణ పడలితో ఉన్నారు ఇంకొక మాట ఏమిటది సిలువ గుడ్ నైట్ గుడ్ నైట్ Thank you.
గుడ్ నైట్. గుడ్ నైట్. మా అమ్మాయి పేద పెట్టిన స్కూల్ ఇవాళ నుంచి మీకు అప్పచెప్తున్నాను. ఎలా చూసుకుంటారు? ఇక నుంచి స్కూల్ మీది. అలాగేనండి, మా శిక్ష అంతా తర్వాత స్కూల్ వృత్తిలోకి తీసుకొస్తాను. సంతోషం. ఉపాధ్యాయ గారు క్లాస్ చూపించండి. చలో ఇదిగో రాజు, వెంటనే పోయి చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయండి. మన స్కూల్కి బియ్య పంతుల్ని బియ్య పంతులమని మెడ్రాస్ ని తెప్పించాం. ఓ అవునవును. వాచ్య పుస్తకాలు తీయండి. ఇందులో పాఠాలు ఎంతవరకు చెప్పారు? అదేమిటి, స్కూల్ తెరిచి 2 నెలలైతే ఇంకా పాఠాలే మొదలట్లేదా? స్కూల్లో పట్టం కట్టం కుదరదు. తర్వాత ముందులో ఇక్కడి నుంచి తీసేయండి. ఇదేమనుకున్నారు స్కూలా? మరి ఏమన్నా మందులు తీసేయాలట, పట్టకుండా చదువు చెప్పాలట. ఈ వేడ వచ్చాడో లేదో ఏమి చెప్తున్నాడు నాకు. గుడ్ వచ్చి పిల్లని ఎక్కడిచ్చినట్టు తీసుకురా కలవం. వీడి సంగతి ఏదో తేలుస్తాను. ఏమిటయ్యేదంతా వేళగాని వేళొచ్చావు? చూడండి, అమ్మగారు కావాలని చెప్తే మాసం రోజుల నుంచి ఈ పైచాంతకు నా కళ్ళే గట్టి నూరుస్తున్నాను. ఈ వేళొచ్చి స్కూల్లో నూరడానికి వల్ల కాదు, కళ్ళం తీసి అవతల పడేయమంటాడు. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే స్కూల్ అయినా మానుకుంటాను, కానీ వైద్యం మానుకో. మరీ మంచిది, నువ్వు ఇక్కడి నుంచి స్కూల్ మానేసి వైద్యమే చేసుకో. పంతుల పని మానే వెళ్తుందే అక్షరాల. ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బాయి లేదండి, బొమ్మ చదువు నేర్చుకుంటున్నా. ఓ నిజానికి చదువా? అయితే చెప్పు, మీ పంతుల మధ్య అసలు మద్రాసేనా అనుకోండి. ఆమె కన్న బిడ్డ పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. అరే గుడికాయల మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చా అన్న ఉంది. ఓ తాటికాయ ఎంత? తాటికాయ ఎంత? అదేమన్నా ఎరుక్కారా? సరిగ్గా చెప్పబోయ్. కాకపోతే ఆ వగ్గించండి అనుకోండి. నువ్వు ఆ ప్రాచుడిదేను తగలేదు. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ పంతులమ్మ. ఎప్పుడైతే ఒక రాష్ట్రం మీకెందుకు? ఇంక కూడా ఉందా? ఏమిటిది? ఊరికి చెప్పి స్వామిగ్రహం చేయమంటారు సార్? ఊరికి ఎందుకో తైలం. అయితే రాసుకోండి, పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనో? ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తలకనే వాళ్ళిద్దరు కోడి పుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసా ఉంటుంది పంతులమ్మ, కాదు నువ్వే ముందు చూసా ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే వెళ్ళిపోయిందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఏం సరిపోతుంది? ఇంకొంచెం మాట్లాడండి. సైలమా చెప్పు ఏముందో. తర్వాత పంతులమ్మ కనుడు పోతే పంతులు,
పంతులు కనబడకపోతే పంతులమ్మ ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్ వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్కు నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్కు. ముందు పెళ్లిప్పుడు ఇందులో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా? మూడేళ్ళు జరిగింది గ్రంథం. మూడు మాటల్లో చెప్పాలంటే మాటల. ఇంకొంచెం పడేయండి. లేదు రేపిస్తాం, రేపే చెప్తాను. నేనేం పారిపోతానా? రేపిస్తానంటే ఇదిగా. నేను మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే ఇదిగా. బడి విడిచిపెట్టారు. అదండి రేపండి బాబు. రేపటి నుంచి అమ్మాయిని మీ క్లాస్ లో చేసుకోండి. నమస్కారం. నమస్కారం. మా అమ్మాయి సీతాలక్ష్మి. మంత్రి గారు, ఇవాళ మా అక్కయ్య పుట్టినరోజు పండగ, మా అమ్మాయి అక్కయ్య అని తీసుకురమ్మండి. తీసుకెళ్ళండి. మా మహాలక్ష్మికి ఈవేళ 27 వచ్చింది తల్లి. తప్పిపోయి 16 ఏళ్ళయింది. ఎవరింట్లో పెరుగుతుంది, ఏ అవస్థలు పడుతోంది? చీర కట్టుకోమ్మా, నిన్ను చూసి మా అమ్మాయిని చూసినట్టే సంతోషిస్తాను. చూడటానికి బాగానే ఉంది. నలభీం పాకం తిన్నారంటే జన్మలు మర్చిపోరు.
అదుర్లేండి చూడండి ఉప్పు తిప్పండి నాకే తెలుసు గురు మీరు చెప్పినట్టు వేస్తారుగా అసలు మీరు పుష్పం సరి చూశారు చూడటం ఏంటి చదివి చెప్తే అది తూకం దెబ్బతినుకుంది మీరు డబ్బు కప్పుతూ పడ్డారు అయితే మీరు తూకం వేస్తా వంట చేసింది ఇంట్లో ఇంకేమన్నా కూరగాయలు ఉన్నాయా లేకపోతే అన్ని ఆఖరి చేస్తారా ఉన్నాయండి అయితే పద నేను వంట చేస్తాను నమస్కారం అండి నమస్కారం ఇదిగో అల్లుడు ఇవాళ రాత్రి మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి ఇవాళ ఇంటి దగ్గర చాలా పని ఉంది పని ఉంటే రేపు చూసుకోవచ్చు ఇవాళ రండి మా సీత మీకు డాన్స్ చేసి చూపించాలని చాలా ఉపలాట పడుతుంది మీరు రాకపోతే అది ఇవాళ అన్నం కూడా తిందాం అదే అలాగే వస్తామండి చాలా సంతోషం అమ్మి నేను ఎంతమందినో చూశాను కానీ ఇలాంటి ఆదర్శ దంపతులు ఎక్కడా చూడలేదు ఇవాళ మన ఇంటికి భోజనం రమ్మని పిలిస్తే ఈ చిన్న విషయానికి రెండు సార్లు సంప్రదించుకుంటే కానీ రాలేదు తెలుసా మా మీద అభిమానం కొద్ది మీరు అలా అంటున్నారు కానీ మీరు అనుకున్నంత ఆదర్శ దాంపత్యం కాదులేండి ఏమా ఫోన్ చేయడం లేదు వేలికి ముళ్ళు గుచ్చుకుంది ఆమెకి గులాబీ పువ్వులు అంటే ఇష్టం కోసుకోపోతే గుచ్చుకుంది ఇది వాళ్ళు నువ్వు మా అమ్మాయిని చాలా కష్టపడుతున్నావు ఇలా అయితే నేను ఒప్పుకోను ఇంట్లో నౌకరీ ఏమయ్యాడు నువ్వేమయ్యావు అదే అమ్మి మన అమ్మాయి చాలా భాగ్యవంతుడు పిల్లట ఆ మాటకు వస్తే పంతులు మాత్రం తక్కువ మద్రాసులో పీపుల్స్ పార్క్ హైకోర్టు బీచ్ ఒకప్పుడు మనమే లేండి ఈ మధ్య గవర్నమెంట్ కలిపేసుకుంది అది సరే ఈ సంగతి మీకు ఎవరు చెప్పారు డిటెక్టివ్ ఒకరు చెప్పింది ఏమిటి నేనే కుప్పిపించాను నాలుగు రోజులు ఆగితే మీ పుట్టు పురాతాలు చెప్తాను అల్లుడు ఏమన్నా వదిలిపెడతాయేమో మళ్ళీ మా అమ్మాయి తినాల్సి వస్తుంది జాగ్రత్త నాకు సాల్సే కదండి మీ అమ్మాయికి మిగిలడానికి నేను వస్తానండి నమస్కారం అదేమిటండి డాన్స్ చూడరు దానికి మనకు సరిపడదండి వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఆకులు చుట్టి అమ్మ మీ ఆయనకి ఆమె వేలికి ములుగుచ్చుకుందిగా నేను వేసుకుంటానండి Thank you.
చాలా బాగుంది. ఎక్కడ నేర్పించారు? ఇక్కడే మాస్టర్ పెట్టి నేర్పించారు. అక్కడ మీకెలా ఉంది? డాన్స్ బాగానే ఉంది కానీ పాటే బాగలేదు. పోనీ మీరు మంచి పాటలు నేర్పించండి, అమ్మాయి ఏ పాటకైనా డాన్స్ చేస్తుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. మంత్రి గారు, అత్తయ్య గారే లోపల ఉన్నారు, వస్తారు, కూర్చో. కాఫీ కావాలా? వద్దులేండి, మరే సరిగేసుకుని ఇప్పుడే సర్దే నుంచి నచ్చాను. మాస్టర్ గారు, ఈ హారం ఎలా ఉంది? బొంబాయి నుంచి తెప్పించాం. బాగుంది. మాస్టర్ గారు, ఈ జుంకీలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మరి ఈ ఓణి? నాకు తెలీదు, మీ అక్కే నడు. నువ్వు చెప్పండి, బాగానే ఉంది. లేక్కడి నుంచి ఏ ఎంత లేవాలి? ఈ సోఫా మాది కదా. ఇదేనమ్మా సోఫా, మీదే ఇల్లు, మీదే మేము, మీ వాళ్ళమే. లేలే అయితే నేను లేవు. సర్లే వచ్చి పాట నేర్చుకో. లే చూడండి మాస్టర్, మా అమ్మ నా కొట్టలేదు. అమ్మ కొట్టకపోతేనే పొంతులమ్మ కొట్టచ్చు. పోయి పాట నేర్చుకో. నాకు అందరికి బాగుండి తీరాలి. నేను కూడా కొన్ని నీతులు చెప్పేదా మీ చెల్లెలికి? చెప్పండి. యువకుల చాచించుటకే యువకు
కవుల చాచుటకే యువతులవతరించిరని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి సాధింపులు బెదరింపులు ముది తలచిక కూడవని సాధింపులు బెదరింపులు ముది తలచిక కూడవని హృదయమిచ్చి పుచ్చుకొనే హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి మూతి బిగింపులు అలకలు పాత పడిన విద్యలని పాత పడిన విద్యలని మగువలెప్పుడు మగవారిని మగువలెప్పుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి బాగుంది భలే బాగుంది మీకెలా ఉంది నాకేం బాగలేదు అక్కయ్య అలాగే అంటుంది రండి నాకు మాత్రం చాలా బాగుంది బాగుంటే రేపటి నుంచి వారి దగ్గరే నేర్చుకో ఓ అలాగే అక్కయ్య మరే ఇవాళ మీ ఇద్దరిని భోజనానికి రమ్మంది మా అమ్మ ఇవాళ మాకు బడుంది వెళ్ళాలి ఇవాళ శనివారంగా బడెక్కడిది అయితే ఇవాళ మాకు ఆకలిగలేదు అదంతా నాకు తెలియదు అమ్మ చెప్పి రమ్మంది చెప్పాను మీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు నేను పోతున్నా వెళ్తే మనదేం పోయింది ఏం పోయిందో మీకేం తెలుస్తుంది రాత్రి చూసారుగా ఆ వరసలో చుట్టరికాలు చిచ్చి తలుచుకుంటే సిగ్గేస్తుంది ఇదంతా ఎందుకు చెప్పండి చూస్తే వాళ్ళ చేతి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా ఉంది అంటే మీ ఉద్దేశం నేను చేస్తున్నానా అవును మీరు కదా రాగానే చుట్టరికం కలుపు కూర్చుంది లేకపోతే వాడు ఇదంతా ఎందుకు చేస్తారు వాళ్ళకి నాకేమిటి సంబంధం మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు మనం మొదట అనుకున్నట్టుగా ఈ 2 మాసాలు గడిపి మీ జీతం మీరు తీసుకోండి ఆ తర్వాత నా చెప్పలేం పడతాను మీ ఇష్టం ఏమన్నా పడండి నేను మాత్రం వాళ్ళకి రాను అదేం తల్లుడు ఒకడే వచ్చావు అమ్మాయిది ఒంట్లో సరిగా లేదండి బలేవాడివే డబ్బుగా ఉన్న మనిషిని వదిలి పెట్టావయ్యా మీరు కనిపెట్టుకుంటారేమో అని చెప్పుకోదాం చాలు చాలే నువ్వు ముందు పద డైలీ బయటకు తీసుకుంటాను ఎందుకులేండి పదవయ్యా పద అదే అమ్మి అమ్మి క్షమించండి ఒక పొరపాటు జరిగింది మీరు చేసేవన్నీ పొరపాట్లే ఏమిటో చెప్పండి చూడండి మీరు రానంటే నేను ఒక్కడిని భోజనానికి వెళ్ళానా వాళ్ళు మీరు రాలేదేమని అడిగాను మీ ఒంట్లో సరిగా లేదని సాగు చెప్పాను దాని మీద ముసలాయన మండిపడ్డాను ఒంట్లో సరిగా లేకపోతే ఎలా వదిలేసి వచ్చావు పద పద నేను వైద్యుడిని తీసుకొస్తాను అదే అని నన్ను అడిగాను మీరు ఎలాగైనా నా పొరుగు దక్కింది మీ పొరుగు కోసం నేను ఏం తెచ్చుకోనా నీ పొరుగు కోసం కాకపోయినా నా ఉద్యోగం కోసమైనా తెచ్చుకోండి ఇప్పుడు నన్ను ఏం దెబ్బ తెచ్చుకోమంటారు మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోండి నేను వాళ్ళతో ఫలాన్ డబ్బుని చెప్పలేదు బాగానే ఉంది అల్లుడు అమ్మాయి వైద్యుడు వచ్చాడమ్మా అదే ఏమ్మా జబ్బు ఏమిటి చెప్పమ్మా అదే చెప్పమ్మా చెప్పు చెప్పకపోతే ఓ నువ్వు చెప్పకపోతే మనం కనుక్కోలేమా మనం మోగాళ్ళకి మందిచ్చాం చూశారు కనిపెట్టేశాను ఇది వాత ప్రకృతి ఈ డబ్బున్నవాడు ఎలాగే మాట్లాడకుండా పరుంటారు ఏం భయం లేదు ఒక వాతహరి మాత్రం తగిలిస్తాను
తెల్లవారేసరికి తేలిపోతుంది. నాకు బాత లేదు, పైసలు లేదు, వెళ్ళి బయటికి. ఓ ఇంట్లో కొంచెం పైచిం పాలు కూడా ఉంది. వాతం మూడు పాళ్ళు, పైచిం ఒక పాలు, వాతాహరి ముప్పావు మాత్ర, పైచాంతకం పావు మాత్ర కలిపి తేనెలో రంగరించి పుచ్చుకుంటే. తేనెలో కాదు, విషంలో రంగరించి మీరే పుచ్చుకోండి, నాకేం ఒక్కలేదు మీ మందులు. పొరపాటు పొరపాటు, పైచ్యం మూడు పాళ్ళు, వాతం ఒక పాలు, అయినా దీనికి మహాపైచాంతక రసమే ఇస్తాను. ఏమిటి పైచ్యమా? ఎవరికి? నీకా నాకా? మై గాడ్, అసలు గిట్టుకు తెలిసిపోయింది. ఇది వాతం కాదు, పైచ్యం కాదు, దెయ్యం పట్టింది. దెయ్యమా? నాకు కాదు, నీకు పట్టింది. ఉండు, నేను వదిలిస్తాను. అబద్ధం చెప్పానండి, ఆయా లక్షణాలు బట్టి ఆయా రోగాలు చెప్పాను. ఇదివరకు చెవులు ముంచారు, ఇప్పుడు కళ్ళు మూసుకోమంటున్నారు. నేను సహించను. అదిగో వినా, ముందు వాళ్ళని పంపండి, లేకపోతే నేను నిజమంతా చెప్పేస్తాను. పంపండి. ఓం సంభయ, రీం సంభయ, క్రీం సంభయ. సాలే బాబయ్య, చూడండి, ఇది హిందూ దేయం కాదు, క్రిస్టియన్ ఇది. కాలేజీలో చదువుతుంది కాబట్టి దీని ముందు మన మంత్రాలయం పనిచేయి. అదే పనిచేయమని ఊరుకుంటావా నాయన? ఏదో ప్రయత్నం చేయొద్దు. అందుకే నాకు ఛాన్స్ ఇవ్వండి. ఓం శ్రీం క్లీం హైం చండి మొండి చాముండి శిఖండి రా 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 రా. ఎరిమోహిని చిలుకు మోహిని, ఎరిమోహిని మిలుపు మోహిని, కడుక్కు మోహిని కొడుకు మోహిని. ఏమిటి గొడవంట? నీకు ఇందాక చెప్పలే పంపేయమని. అదేంటమ్మా అట్లా అంటావు? అదే మేం పరాయి వాళ్ళమా పంపిస్తానికి? మీరంతా పరాయి వాళ్ళే, నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఎవరూ లేరు. అలారా ముగ్గులోకి. ఏది పలుకు, నిజం పలుకు, నిజం పలుకు. చెప్పమ్మా చెప్పు. ఎవరు నువ్వు? నీకేం తక్కువైంది? నీకు కావాల్సినన్నీ ఇస్తాం. మా అమ్మాయిని విడిచిపెట్టు, నేను అసలు మీ అమ్మాయినే కాను. అదే మరి ఎవరు నువ్వు? ఎవరో లేండి, పోనీయండి. మీరుండండి, నేను చెప్తాను. నా పేరు మిస్ మేరీ, నేను క్రిస్టియన్ని, ఇంకా నాకు పెళ్లి కాలేదు. అవునవును, మరీ మంచిది. కాకపోతే ఇప్పుడు చేసుకోండి. నేను చేసుకోను. నువ్వు చేసుకోకపోతే మా అల్లుడికి పెళ్ళే దొరకదా? కావాలంటే మా అమ్మాయిని ఇచ్చేస్తాం. చేసుకోండి, ఒక అమ్మాయి కాబట్టి ఇద్దరిని ఇచ్చి చేసుకోండి. నా అభ్యంతరం ఏమి లేదు. ఇక్కడ నేను స్కూల్లో పనిచేయడానికి వచ్చాను, 10 గంటలకు పోతాను, 5 గంటలకు వస్తాను, అంతేగాని మీళ్ళు కూడాను, మీ చిల్లు తిన్ను. అలాగేలే అమ్మాయి. అదిగో ఆ అమ్మాయి వద్దండి. ఇక నుంచి నన్ను మిస్ మేరీ లేదా మిస్ అమ్మ అని పిలవండి, అంతే. పరిశుద్ధాత్మ మహిమ
మరేం భయం లేదు. రేపటికి మామూలుగా లేచి మీరు వెళ్ళండి, నేను తప్పు చేస్తాను. అదే 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 గోవింద్, మన మహాలక్ష్మి ఫోటోకి పంతులమ్మకి పోలిక లేవు. గోవింద్, ఇది వచ్చి మట్టి పుర్ర చూడు, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదుగులు, అవన్నీ రైట్. ఈ సంగతి ఏదో ఈ రాత్రికి తెలుద్దాం. మధ్యాహ్నం కూడా తినలేదు. ఎవరి మీద అండి ఎలక? ఎవరి మీద లేదు, మీరు ఏడు ఫోన్ చేయండి. మీరు ఇంత పెంకి వారం తెలిస్తేనే తీసుకొచ్చేవాడిని కదా. మీరు ఇంత మోసగానని తెలిస్తేనే వచ్చేదానే కాదు. నేను మోసగానా? నేను పెంకితానే. కాదు కాదు, నేనే. మనకెందుకు వాదన? ఎవరి మీద అలిగితే ఎవరు ఉంటారు? నా మీద బాగానే ఉన్నాయి ఆడవాళ్ళతో ఉంతులు. రండి. Thank you.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమో మీ పంతులు పంతులమ్మ ఎంతో ప్రేమించుకున్నారన్నా అట్లా పోట్లాడుకున్నారేమో. అసలు మూడు పిల్లల సంగతి మీకెందు సార్? పగల పోట్లాడుకుంటారు, రాత్రులు మాట్లాడుకుంటారు. అదేమిటో మరి రాత్రిలే పోట్లాడుకుంటున్నారే? మరి బియ్యలు ఎంత ఏమనుకున్నారు? రాత్రులు పోట్లాడుకుంటారు, పగలు మాట్లాడుకుంటారు. రంగా ఉంది ఏది? ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఉంటాను సార్, అందరికీ తెలిసిన డబ్బెందుకు వినండి. అసలు పంతులమ్మకి ఇక్కడ రావడమే ఇష్టం లేదు. పంతులు బలవంతం లాక్కొచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరికి ఒకటే పోరు. ఎవరికంతం వారిది, ఎవరి మంతం వారిది, ఎవరు పెట్టి వాళ్ళది, ఎవరి బేడ వాళ్ళది. ఇక చాలా. Thank you.
వస్తే వాడు రావాలి లేకపోతే నేను రావాలి అవునా అవును వాడి బాకీ తీరేదాకా నాకు మనశ్శాంతి లేదు మరి వాడి బాకీ తీరేదాకా కూడా మీరు ఉద్యోగం ఉంచేటట్లేరే మన ముసలాలు మీ మాటలు నమ్మితే ఏమయ్యుంది చెప్పండి అదే పొరపాటు జరిగింది నేనేదో కోపంలో దెయ్యం పట్టినట్టు మాట్లాడేశాను చిత్రం ముసలాలు అలా వెళ్ళిపోయారేమిటి ఏముంది మీరు దెయ్యం పట్టినట్టు మాట్లాడారు వాళ్ళు దెయ్యం పట్టిందనే వెళ్ళిపోయారు ఫోనీ లేండి అది మంచికే వచ్చింది మీ రెండు నెలలు ఎలాగో గడిపారంటే డేవిడ్ బాకీ తీరిపోతుంది ఆ తర్వాత మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళొచ్చు కూర్చోండి చూడండి వాళ్ళ అలా పాడు వరుసలు పెట్టి పిలవకపోతే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనే లేదు మరీ మంచిది ఉండండి ఈ బ్రహ్మచారి కంపలో మీకేం భయం లేదు అయితే మీరు ఎప్పుడు బ్రహ్మచారిగానే ఉండిపోతారా ఏమో అయినా ఒక సంగతి అడుగుతాను చెప్పండి నిజానికి మీరు నేను భార్యాభర్తలం కాము కదా వాళ్ళ అలా పిలిస్తే మాత్రం మీకు ఎందుకో ఉలుకు ఎందుకో మీరు ఆడాలి ఎప్పుడితే తెలిసేది రండి చాలా శ్రమ పడ్డారు మొహం కడుక్కొని కాఫీ చేస్తాను ఐదవ తారీఖు వచ్చి కనపడు డేవిడ్ నీ బాకీ అంతా కాకపోతే కొంతైనా ఇస్తాం ఓ డబ్బు 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 దేముందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది మనం పోతే వస్తామా చెప్పండి సరే మన మేరీ మేరీ చాలా రోజులైంది ఎక్కడుందో చెప్పండి పోయి చూసి వస్తాను ప్లీజ్ నువ్వు పోకర్లే చూడక్కర్లే ఎక్కడో దాన్ని బతుకుంది బతుకుతోంది అయినా ఆ సంగతి నీకెందుకు ఐదో తారీఖు వచ్చి డబ్బు తీసుకెళ్ళు అది కాదండి అది కాదు ఇది కాదు ఐదో తారీఖు వచ్చి కనపడు అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా గుడ్ బై అదే అమ్మాయి ఒక్క నెలలోనే మీరు స్కూల్ని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చారంటే నాకు నేనే నమ్మలేకుండా ఉన్నాను ఇక ముందు కూడా మీరు ఇదే శ్రద్ధ తీసుకుంటే వచ్చే సంవత్సరం మన స్కూల్ ని మిడిల్ స్కూల్ చేద్దాం అలాగేనండి తప్పకుండా చేద్దాం అల్లుడు ఈ స్కూల్ ని మా అమ్మాయి పేరుతో పెట్టినా మీరు వచ్చిన రోజే దీన్ని మీకు అప్పగించాను ఇక ముందు దీన్ని మంచి చెడ్లన్నీ మీరే అలాగే మా శిక్ష అంతా ధర్మం సరే నీ చేతికి ఇస్తే ఖర్చు పెట్టాం నీ జీతం కూడా అమ్మాయి చేతికి ఇస్తాను అలాగే మీ ఇద్దరు ఇస్తాం సెలవు అమ్మాయి అల్లుడు ఎలా దాడుకున్నాడు ఇదిగో అమ్మాయి అల్లుడిని మాత్రం కొంచెం అదుపులో పెట్టు ఎంతసేపు పైపైన తప్పు తిరుగుతాడే కానీ ఇంటి బాధ్యత ఎత్తేసుకోడు అలా చూసావుగా నీకు దెబ్బ చేసినట్టే మందు లేదు మాకు లేదు మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు ఇదిగో అమ్మాయి ఎందుకైనా మంచిది అల్లుడిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండు వారు ఒక్కరైనా మనం అందరం కనిపెట్టి ఉండాల్సింది వస్తానండి మీరు తప్పుకొచ్చారు ఆ తర్వాత ముసలాడు నాకు ఎంత బోధ చేశాడని మిమ్మల్ని నేను అదుపులో పెట్టాడు సార్ ఏమి చూడతో తమాషాగా అన్నాడు ఇదిగో మీ జీతం తీసుకోండి నాకు ఇప్పుడు అవసరం లేదు ముందు మీ బాకీ తీర్చేయండి కావాలంటే వచ్చే మాసం ఇద్దరు మీరు ఎక్కడికి పంపక్కర్లేదా అయితే మీకు ఎవరూ లేరా వచ్చే మాసంలో ఇస్తాను ఇది కూడా కలిపి మా ఇంటికి అమ్మ పంపించండి ప్రభు దయ వల్ల నీ బాకీ అంతా తీర్చగలుగుతున్నావు ఇందా నోటిచ్చే ఒక్క నెలలో 400 సంపాదన నీ పోటి ధర్మాత్మ ఒక ఆయన అప్పించాడు మేము ఎన్నిగా తీర్చుకుంటాం సరేనా ఇందా నువ్వు పుచ్చుకొని నోటిచ్చే ఉంటుంది ఉంటుంది ఇదిగో రసీద్ ఇవాళ్ళతో నా రుణం తీరిపోయింది మీకు మీ ఐడియాకు థ్యాంక్స్ థ్యాంక్స్ అసలు మీకు చెప్పండి మీరు ఒప్పుకోకపోతే నా ఐడియా పారేదే కాదు ఎట్లయినా మీరు చాలా తెలియగలవారు ఎక్కడాడే నాకు అక్కడ ఆడతారు ఏ సీత ఎందుకొచ్చా మీకోసం కాదులే మాస్టర్ కోసం వచ్చాను
Hello,
పలుకుమని తారలు మెరిసే నీలాకాశము నాదేలే ఎల్లరి మనముల కలవర పరిచే బిలిబిలి జాబిలి నాదేలే ఏ కావాలంటే ఇస్తానే నావన్నీ ఇక నీవెలే కావాలంటే ఇస్తానే నావన్నీ ఇక నీవెలే
నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. దేవయ్య కాఫీ తీసుకురా. అబ్బే వద్దులేండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. దేవయ్య నువ్వు వెళ్ళు. రండి. మీరంతా చూస్తూనే ఉన్నారుగా. చూస్తూనే ఉన్నాను. చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగలేదు. పరిస్థితులు చాలా ముదిరిపోయి. అయితే నన్నేం చేయమంటారు? మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చూసుకోండి. అయ్యో జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి, నా చేతైతే చేస్తాను. మీరు మా సీతకు సంగీతం చెప్పాలి అంతే. నా దగ్గర వద్దని కదా, ఆయన దగ్గర నేర్చుకుంటుంది. అవుననుకోండి, అట్లానే ఊరుకుంటామా? ఏదో ఉపాయం చూడాలి కదా. పోనీ మీరెందుకు చెప్పకూడదు? నేనా? నాకు రాదే. రాకపోతే నేర్చుకోండి, నేర్చుతాను. నా దగ్గర నేర్చుకుని సీతకు చెప్పండి. అబ్బే నాకెందుకు రండి. పర్వాలేదు, నేర్చుకోండి. అబ్బే వద్దండి, నాకు వద్దండి. పర్వాలేదు. సారి సరి మరొకసారి చెప్పండి. దాని సరి మారి నిసాసా. సారి సరి మారి నిసాసా. మీకోసం వచ్చారు.
మరేం చెప్పంటారు?
ఈ పాడు పట్టు కోసం ఏదో చెప్పుకోవాలిగా పట్టు కోసం కాదు మీ నాటకం అంతా నాకు తెలుసు నేను చచ్చిపోయానని చెప్తే వాడు పిల్ల విస్తారం చూస్తున్నారు ఆపరేషన్ చేస్తే బయటకు రాలండి నేను ఒక క్షణం కూడా ఉండను ఇక్కడ మీరు నా పన్న మీద వేశారంటే ఇక్కడి నుంచి పోటానికి వీలేదు మీరే ఉన్న లోపలికి నేను వెళ్ళేది పోటానికి వీలేదు వెళ్ళేది నేను పోనీను నేను వెళ్ళేది పోటానికి వీలేదు నేను వెళ్ళేది నేను పోనీను పోతాను పోనీను ఎందుకులే నాయనా ఊరుకో ఏమిటండి ఊరుకునేది ఇంకా రెండు నెలలు నిండలేదు అప్పుడే వెళ్తానంటుంది ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందే నేను అసలు మొదటి నెలలోనే వెళ్దాం అనుకున్నాను మీరే ఆపారు అదే అదే ఊరుకో అమ్మా నేను అల్లుడితో చెప్పి ఒప్పిస్తానే కావలిస్తే ఓ నెల ఉండిరా ఆడవు కమ్మ నేనే అల్లుట్లేదు పోండి నీకు తెలియదు అల్లుడు ఆడవాళ్ళ సంగతి ఈ సమయంలో ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మని చూడాలని ఉంటుంది అమ్మాయిని పోయిరాని మీ ఇష్టం మీరు పంపదలుచుకుంటే పంపండి నేను మాత్రం ఒప్పుకోను అదిగో అదే పట్టుదలంటే పోపో పోయి అమ్మాయిని వదలండి అబ్బే లాభం లేదండి మా వ్యవహారం చాలా దూరం పోయింది దూరం లేదు భారం లేదు పదవయ్యా నువ్వు మాత్రం తలపి కంటను కనుమా
పులిగురితో పాటు అమ్మాయి రాసిన ఉత్తరం కూడా తీసుకెళ్ళి. ఇది దేవుడు చేసిన పని. అక్కడికి పోయి అమ్మాయిని ఏ ఇబ్బంది పెట్టాడు, మనం కూడా వెళ్ళాం. నువ్వు ప్రయాణాలు కలిసి సిద్ధం చేసి ఉంచు, నేను పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చేస్తాను. అల్లుడు, అమ్మాయికి ఈవేళ సీమంతం చేస్తున్నాం, నువ్వు కూడా రావాలి. సీమంతమా? ఎందుకులేండి, పట్నం వాళ్ళకి ఇవన్నీ బాగుండవు. నీకేమీ తెలియదు అల్లుడు, ఆడవాళ్ళ ముసట్లకి నువ్వు అడ్డు రాకూడదు. సరే, ఆమె ఇష్టపడితే తీసుకెళ్ళండి, ఆ తర్వాత నన్ను ఏమీ అనకూడదు. అలాగే. అమ్మాయి, ఈవేళ సాయంత్రం నీకు సీమంతం చేస్తున్నాం, నువ్వు కొంచెం త్వరగా రావాలి. వారేమన్నారు? ఏమంటారు? నీ ఇష్టం అన్నారు. అయితే వస్తానులేండి, వచ్చేటప్పుడు అల్లుండి కూడా తీసుకురా. సీమంతం అంటే ఏమిటండి? సీమంతమా? అదేదో ఆడాల పండగలండి. మొన్న మీకు పుట్టినరోజు చేయలే, అంతకంటే కొంచెం అర్భాతంగా చేస్తాను. ఏదో రెండు మాట ఇచ్చాను, ఇవాళ వాళ్ళు ఏం చేసినా భరిస్తాను. ఏమన్నారు? అయితే రాత్రి పడకూడదు పైన ఏర్పట్టేది. ఇదిగో. ఏమి లేదులే. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకు నీ గుసగుస కథగత. మీకు మీరే మా మీ అమ్మగారు వెళ్ళడం ఖాయమేనా? కనబడలేదు అన్ని కట్టుకుంటుంటే. సరే, ఎట్లాగైనా ఆపడానికి తెలియదా ప్రయాణం? ఎందుకు లేదు, ఉంచాలంటే ఉంచు, పంపాలంటే పంపచ్చు, అంత తైలులో ఉంది. ఒక 50 రూపాయలు అంటే పడేయండి. 50 ఏమిటి, 100 ఇస్తాను, 100. ఎట్లా అర్థం వచ్చు? ముందు పడేంటే. చెప్పు ఏముంది. మంత్రులు గారికి ఒక సీత ఆమోదం ఇస్తాను, అమ్మగారితో కారా తగిలిందని హరలు కొట్టాను, అప్పుడే మీ ప్రయాణం ఆపేస్తుంది. బాగుంది. ఆ తర్వాత మీరు ఉన్నారు, నేను ఉన్నాను, తైలం ఉంది. అంతే, ఎప్పుడెప్పుడు చూసుకోవచ్చు కదా. అలరించరమ్మ.
ఏంటగురు ఒక్కరే వచ్చారు వచ్చాం ప్రాణం సావుదర్ తన లొట్టపోయింది అదేంటగురు ఏదో అయిపోయింది రేపటి తిక్కడ వదిలిపోతుంది అలా వదిలేస్తాలే గురు మనం అసలు ఎందుకు పోనే వాళ్ళని పోనే ఏం చేస్తాం అవతల ముసలాడు కూడా కూర్చుంది ఇక మన చేతిలో ఏం లేదు దాటిపోయింది ఎక్కడ పోయింది నేను ఉపయోగించడం చేస్తారా ఏమిటి మీరు బేదం తీసుకోండి నేను కలరా తగిలిన హరలు కొడతాను ఆమె పోతానా ముసలినప్పుడు పోరేవరు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు ఇంకో మంచి ఉపాయం తెచ్చింది అదేమిటి కాలేజీ నుంచి కాదడం ఏమిటి నేను చెప్తాగా కమిడి ఈ కిరణములే కనుల గలి కమిడి
మంత్రమారదేనట
వాళ్ళు వారికి బాకీ కింద ఇచ్చారు. ఇది మన అమ్మాయిదే. పంతులమ్మ కూడా మన అమ్మాయి పోలికలు ఉన్నాయి. మరి వాళ్ళు క్రిస్టియన్ అన్నాడే. వాళ్ళ ఇంట్లోనే పెరిగిందేమో. పిలి మీ మామయ్యని పోయి కనుక్కుందాం. మామయ్య మామయ్య అమ్మాయి అమ్మాయి నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? అదేనమ్మా, మేమే వెంట పెట్టుకొచ్చాం. చూడు, నువ్వెవరివో తెలుసుకుందామని. ఏమి తెలుసులేదు, నేను ఇదివరకే చెప్పానుగా. నా పేరు మిస్ మేరీ, నేను క్రిస్టియన్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడు వారిని చేసుకోబోతున్నాను. మై గాడ్, చూసారా, నాకు సెటిల్ అయింది పిల్ల. ఇప్పుడు వాడిని చేసుకుంటానంటుంది. మీరు చెప్పండి న్యాయం. జస్టిస్, సింపుల్ జస్టిస్ ప్లీజ్. చూడండి, ఈ పులిగోరు మీదేనా? మాదే. ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇతను ఇచ్చాడు, మీరు బాకీ కింద ఇచ్చారదిగా. వీడు దొంగతనం చేస్తుంటాడు. దొంగతనం చేస్తానా? నేను దొంగనా? ఎందుకు కాకూడదు? నువ్వు చెప్పినంత అబద్ధమని, ఆవిడ చెప్పినంత నిజమని రుజువైతే నేనేం చేయమంటావు? ఆమె జోడుతో కొట్టించండి. రైట్. చూడండి, చిన్నప్పుడు దీన్ని మీరు పెట్టుకునేవారా? లేదు. అయితే ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏమో నాకు అదంతా తెలియదు. నేను ఎరిగినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది. ఆహా, మీకు తల్లిదండ్రి ఉన్నారా? ఉన్నారు. వారికి వయసు ఎంత? మా నాన్నకి 60 ఉండొచ్చు, మా అమ్మకి 50 దాటింది. అదే కాదండి, ఇంకా చాలా జాస్తి ఉంటుంది. మీకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉన్నారా? ఎవరు లేరు. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్క లేరు, చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు అవృత్తులు. అలాంటప్పుడు మీరు వారి పెంపుడు బిడ్డ ఎందుకు ఉండకూడదు? అది పాయింట్. పాయింట్ లేదు, గీంటు లేదు. ఏమిటి ప్రశ్నలు? మీరు అలా కోపడకూడదు. దొరికిన ప్రమాణాలను బట్టి చూస్తే మీరు వాళ్ళ అమ్మాయి గారిని ఇప్పటికి సగం రుజువైంది, మిగతా సగం కావాలి. ఏది, మీ కుడికాలి మీద పుట్టుమొచ్చమైన ఉందేమో చూడనివ్వండి. అసలేదు గీతలేదు. ఏమిటి రాజంతం? మీకు ఇష్టమైతే ఉండమనండి, లేకపోతే పొమ్మనండి. అంతేగాని నేను అవమానంగా మాట్లాడతారా? దేవయ్య, మీ మాస్టర్ గారిని పిల్ల వెళ్ళిపోదాం. ఊరుకోమ్మా ఊరుకో, నువ్వెందుకు వెళ్దాం? ఇక్కడే ఉంది కానీ. ఏంటండి, న్యాయం చెప్పాల్సిన వారు మీరు కూడా మాట్లాడతారు? ఆ అమ్మాయి నా పెళ్ళం, పై పై మర్యాదగా పంపించండి. రామేరి, నువ్వు ఊరుకో. అమ్మాయి ఎవరనుకుంటున్నావు? జాగ్రత్త, ముచ్చితో కొట్టిస్తాను. నువ్వు ఊరుకో మామయ్య, నీకు తెలియదు వాళ్ళ వాళ్ళ మధ్య చాలా గ్రంథం ఉన్నట్టుంది. వాళ్ళని వాళ్ళనే తెలుసుకుని అదే నాకు కావాల్సింది. కమాన్ మేరీ, ప్లీజ్ మేరీ, ప్లీజ్. నువ్వు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో. ఓ, నువ్వంతా ధ్వంసం చేసావు మామయ్య. నువ్వు ఊరుకోమంటే ఊరుకో. చూడు మిస్టర్, మాకేం అభ్యంతరం లేదు, మీరు మీరు తెలుసుకోండి. అవును, కమాన్ మేరీ, ప్లీజ్. నువ్వు మర్యాదగా పోతావు, పోవా, దొంగ రాస్తే. లేదు మేరీ, నేను మారిపోయాను, నీకోసం ఇంకా మారిపోతాను. మేరీ ప్లీజ్. లేదు మేరీ, నేను మారిపోయాను, నీకోసం ఇంకా మారిపోతాను. మేరీ ప్లీజ్. ఆల్ రైట్, కమాన్, మన ఇద్దరం గెట్ అవుట్. కమాన్ ప్లీజ్. ఐ సే గెట్ అవుట్. ప్లీజ్ మేరీ, మేరీ. గుడ్ మార్నింగ్ సార్, మీకోసం చూస్తున్నారు, పదండి. గోవిందా,
చిత్తాలను కూడా పట్టించాం రాసుకో హా గుడ్ మార్నింగ్ మీరు మేరీ తల్లిదండ్రులు మేరీ ఇదిగో మీ అమ్మ నాన్న వచ్చారు నేను అమ్మను ముందు వెళ్ళని పంపించేయండి అమ్మాయి మేరీ రామ్మా రా అవునండి 16 సంవత్సరాల క్రితం మా అమ్మాయి కాకాడలో తప్పిపోయింది అప్పుడు మెడలో పులుగురు ఉండేది కాలి మీద మత్త కూడా ఉండేది ఇదే గుర్తులు ఇప్పుడు చెప్పండి ఈ అమ్మాయి మీ సొంత బిడ్డేనా చెప్పు నాన్న అవునమ్మా నువ్వు మా సొంత బిడ్డవు కావు 16 ఏళ్ల కిందట కాకినాడ దగ్గరే దొరికావు నీ తల్లిదండ్రులు ఎవరిని విచారించు ఎవరూ తెలియలేదు అప్పుడు ప్రభువే నిన్ను మాకు ప్రసాదించాడనుకుని పెంచాం కడుపున పుట్టకపోవడమే రూపం ఇది నువ్వు వారమ్మాయివేనమ్మా అన్నన్న అలా అనకండి 16 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన అమ్మాయి కనిపించింది కదా అన్న సంతోషంతో అన్నానే గాని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన మీరే తల్లిదండ్రులు కాకపోతారా ఇంతకీ మా అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టే మీలాంటి వారి చేతితో పడి చదువు సంఖ్య నేర్చుకుని బిఏ కూడా వేసేది మా దగ్గరే ఉంటే ఇదిగో ఏం అదృష్టం లేండి ఆ చదువు కోసమే నానా బాధలు పడి అప్పులు చేసి ఆ బాకీ తీర్చుకోవడానికే ఇంత దూరం రావచ్చు అలా రాబట్టే ఆమెతో పాటు నాకు అదృష్టం పట్టింది ఇంతకీ ఎవరమ్మాయో తెలుసుకోండి తెలుసుకునేది ఏముంది మేము కన్నాము వారు పెంచారు కానీ ఇప్పుడు మా ఇద్దరు అమ్మాయి కాదు నీ అమ్మాయి నువ్వే తెలుసు చాలా చెప్పు సమస్య వచ్చింది దేవయ్యా నువ్వు చెప్పు ఎవరమ్మాయో కొన్ని తైలం నిలబడింది ఆహా మన దగ్గర కూడా మొదలెట్టావు అంత తైలంలో ఉంది ఎవరమ్మాయి తైలం వారు అమ్మాయి చూచారు వీడే మా మేనల్లుడు గొప్ప డిటెక్టివ్ డిటెక్టివ్ మా మహాలక్ష్మి కనిపెట్టింది కూడా మావాడే రాజు నీకు సిద్ధం చేస్తున్నాను పంతులు మా పెద్ద అమ్మాయిని అదే 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 అదే